Hi friends, welcome to students with us YouTube channel. Irojaite bakery style lo chala juicy ga malai khaja sweet ela intlone prepare cheskovalani chupinchabothunanu. 1 cup kova aithe teeskuntunnamu. Ee cup size kova aithe nenu teeskuntunnanu ee recipe kosam. Ee cup tho aithe ikkada kova teeskunnamu. Same aa cup measurement tone maida pindini kuda teeskuntunnanu. Ippudu baaga mix cheseskovali. Kova and maida baga mix aipovali. Nenu chupistunnanu kada same ee process lo aithe mix cheskondi. Ila baga mix cheskunna tarvata milk teeskovali. Milk nenu ikkada 1 and 1/2 cup milk aithe teeskuntunnanu ee measurement ki. Chapati pindi laga aithe baga meddaga soft ga manam pindini ikkada mix chesi oka 1/2 hour pakkan petteskovali. Chusaru kada ila manam press chesamante enta soft ga undo pindi consistency. ఇప్పుడు ఒక pan తీసుకొని pan కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇక నేను 2 కప్ షుగర్ ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ pan లోకి ఏ కప్ తో అయితే మైదా అండ్ కోవాని మెజర్ చేసుకున్నామో సేమ్ బౌల్ తోనే నేను ఇక్కడ 2 కప్ షుగర్ ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ 2 కప్ వాటర్ ని కూడా యాడ్ చేసుకొని బాగా లేత పాకం వచ్చేంత వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి ఈ పాకంలోనే నేను 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం మీకు ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి అనిపిస్తే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయొచ్చు ఇక్కడైతే నేను పాకాన్ని మీకు చూపిస్తున్నాను కదా లైక్ ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి పాకం అనేది మీరు మీ ఫింగర్స్ తో టచ్ చేసి చూస్తూ ఉంటే మీకు పర్ఫెక్ట్ పాకం కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది చూసారు కదా ఇలాగైతే రావాలి పాకం అనేది లేత పాకం అనేది ఇప్పుడైతే ఈ మైదా పిండిని నేను చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఈ టైప్ లో అయితే నేను వీటిని ప్రెస్ చేసుకుంటున్నాను సేమ్ ఇలాగే మీరు అన్ని బాల్స్ ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక pan తీసుకోని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మైదా బాల్స్ ని అయితే దాంట్లోకి యాడ్ చేసుకోండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టి ఉడికించుకోండి వీటిని లేకపోతే పైన కలర్ బాగా రోస్ట్ అయిపోతుంది కానీ లోపల అయితే అంత సరిగ్గా కుక్ అవ్వదు సో అందుకని మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టి గాని వీటిని ఉడికించుకున్నారు అంటే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు కలర్ చూడండి లైట్ గా చేంజ్ అయ్యింది కదా ఇంకొంచెం రోస్ట్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి వీటిని పక్కకు తీసేసుకుందాం ఈ బాల్స్ ని టిష్యూ పేపర్ లో అయితే కొంచెం సేపు పెట్టుకోండి ఎక్సెస్ ఆయిల్ ఉంటే రిమూవ్ అయిపోతుంది దాని తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ లో ఈ బాల్స్ ని అయితే యాడ్ చేసుకొని ఒక 5 టు 6 అవర్స్ అలాగే వదిలేయండి దాని తర్వాత ఇలా షుగర్ తో సర్వ్ చేసుకొని తింటే చాలా సింపుల్ గా ఇంట్లోనే మలై కాజా స్వీట్ రెడీ అయిపోతుంది చూసారు కదండి స్వీట్ రెసిపీ డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి థాంక్యూ